everyone, welcome back to my channel. Ivala nenu after 1 month ma garden ni chupiddam anukuntunnanu. Nenu 1 month before teesanu, so ippudu 1 month ayipindi, so chupiddam anukunna. Idi flowers vachayi, white rose. Next, this is watermelon seeds. Raledu gula mallepoolu idigondi mallepoolu ochinai. Next, cabbage vastunnavi. Vankai chettu inka raledu vastunnai. సెంటు మల్లి, వంకాయ చెట్టు, వాటర్ మెలాన్ సీడ్స్ వేసాం దీంట్లో, ఇంకా రాలేదు. క్రోటన్ ప్లాంట్, బంతిపూల చెట్టు, ఆరెంజ్ బంతిపూలు. ఆల్రెడీ దీని వీడియో పెట్టి ఇది ఆల్రెడీ మన పోస్ట్ చేశాను ఈ వీడియో. కాశ్మీర్ గులాబ్, చామంతి చెట్టు, చామంతి రోజ్ ప్లాంట్, చామంతి చెట్టు రోజ్ ప్లాంట్. ఇది కూడా బాటిల్ పెట్టాం మేము, బాటిల్ చూపించాం కదా. చిన్నుల్లిపాయ చెట్టు, చామంతి రోజ్ ప్లాంట్, చామంతి కనకాంబరం పూలు వచ్చేసినాయి. ఇది ఇంకా చిక్కుడుకాయ చెట్లు పూత వచ్చింది. ఇది పూత వచ్చింది చిక్కుడుకాయలు. బంతిపూల చెట్టు, దోసకాయ చెట్టు, మందారపు చెట్టు, శనక్కాయలు. ఇవి కూడా శనక్కాయలు. తీరా దోసకాయ చెట్టు, కీర దోసకాయ పూత వచ్చింది. ఇది కూడా టొమాటో చెట్టు, దోసకాయ చెట్టు, బంతిపూల చెట్టు, చామంతి చెట్టు, బంతిపూల చెట్టు, వంకాయ చెట్టు, రోజ్ ప్లాంట్. ఈ స్టాండ్స్ ఆన్లైన్లో కొన్నాము, యూట్యూబ్లో చూసి ఆన్లైన్లో కొన్నాము. ఎవరికన్నా కావాలంటే కామెంట్లో పెట్టండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీకు లింక్. చామంతి చెట్టు, వంకాయల చెట్టు, కొత్తిమీర చెట్టు, ఇదిగోండి చాలా గ్రీనిష్గా ఉంది, గోరింటాక్ చెట్టు, కొంచెం వస్తుంది, కోసేసుకున్నాం మేమన్నా గోరింటాక్ చెట్టు, వైట్ రోజ్. ఓకే, కరివేపాకు చెట్టు వస్తుంది, మొన్న కోసేసాం మేము. లిల్లీ చెట్టు వస్తుంది. బెండకాయస్ ఇంకా వచ్చేసింది. 1 2 చాలా కోసాం కూడా మొన్న. ఇది పొడవు వంకాయలు, ఇది కొన్ని పూత వచ్చింది. ఇది వంకాయ. పచ్చిమిరపకాయ చెట్టు, ఇది కూడా పచ్చిమిరపకాయ చెట్టే. దోసకాయ చెట్టు మిక్స్ విత్ రోజ్ ఫ్లవర్. గుత్తి వంకాయ చెట్టు, రోజ్ ప్లాంట్. దీని కూడా బాటిల్ పెట్టాము, వస్తుంది, మొన్నే కోసేసాము. అండ్ దోసకాయ చెట్టు విత్ రోజ్ ప్లాంట్, బంతిపూల చెట్టు,
పోమోగ్రానేట్ సీడ్స్ వేస్తే ఇలా వచ్చినాయి చిన్నవి. ఇంకా వస్తున్నది, పెరగాలి. మెడ్రాస్ కనకాంబరం, మద్రాస్ కనకాంబరం చెట్టు, మద్రాస్ మామూలు కనకాంబరం చెట్టు ఇది. వంకాయ, గోంగూర, మేమన్నా కూర వండుకోవడానికి ఆకులన్నీ తీసేసాం. తోటకూర, పప్పాయ ప్లాంట్ సపోర్ట్ కోసం ఇది పెట్టాము. ఇది పగిలిపోయింది, సో మధ్యలో మార్చేస్తాము. నెక్స్ట్ థ్యాంక్ యూ. చామంతి చెట్లు అండ్ బంతిపూల చెట్టు, చామంతి ఇది కొండి, మళ్ళీ పొడవు వంకాయలు వచ్చినాయి, పూత వచ్చింది. బంతిపూల చెట్టు, సెంట్ రోజ్ అంట, రోజెస్ ఇంకా రాలేదు, దీనికి కూడా బాటిల్ పెట్టాము. ఇది నాటు గులాబీ, పైనాపిల్, రోజ్ ప్లాంట్, వైట్ రోజ్ ప్లాంట్స్, వైట్ రోజ్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో. క్యాబేజ్, రోజ్ ఫ్లవర్, రెడ్ రోజ్ నాకు చాలా ఇష్టం, ఇలా కలర్ఫుల్గా ఉంటే. క్యాప్సికం చెట్టు ఇప్పుడే వస్తున్నాయి, అదిగోండి చిన్నగా, ఐ థింక్ యు మే సీ ఇట్, చిన్నగా వస్తున్నాయి. రోజ్ ప్లాంట్, పుదీనా చెట్టు, పపాయ ప్లాంట్, రోజ్ ప్లాంట్, బీరకాయల చెట్టు ఇదిగోండి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి బీరకాయల చెట్టు. చామంతి చెట్టు, పుదీనా చెట్టు, వంకాయ, ఇది కాకరకాయ ఇలా వెళ్తుంది పందిరికి. ఇదిగోండి మా పందిరి, ఐ థింక్ యూ క్యాన్ సీ ఇట్. ఎల్లోయిష్ వైట్ కలర్ రోజ్, క్యాలీఫ్లవర్ ప్లాంట్, ఈ క్యాలీఫ్లవర్ వస్తుంది లోపల. వైట్ రోజ్ ప్లాంట్ వస్తుంది, బ్రోకాలీ, బ్రోకాలీ ప్లాంట్, దోసకాయ చెట్టు ఇదిగోండి, పింక్ రోజ్, దీనికి కూడా బాటిల్ పెట్టాం కాబట్టి ఇంత చిగురు వచ్చింది. మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే కనుక మీకు కనపడుతుంది బాటిల్ కంపోస్ట్ అని. ట్రై చేయండి, బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ బాగా వస్తుంది. ఇదిగోండి రెడ్ ఫ్లవర్. టొమాటో చెట్టు పూత వచ్చింది, ఇదిగోండి ఈ టొమాటో చెట్టుకి కింద కొంచెం తవ్వేసి దీని కింద ఎక్కడైతే సీడ్ వేసామో దాని కింద ఒక ఎగ్ వేసేస్తే బాగా వస్తుంది. కాగడ మల్లిది ఇదిగోండి పువ్వులు వచ్చేసినాయి. లెట్స్ వెల్కమ్ బెండకాయస్, దోసకాయ చెట్టు, బెండకాయ చెట్టు, బెండకాయ బెండ్ అయిపోయింది. ఇదిగోండి ఇది మా టొమాటో చెట్టు, ఇదిగోండి కాయలు వచ్చినాయి. ఇదిగోండి 1, 2, 3, 4, ఇదిగోండి దీనికి ఓ చిట్కా ఏంటంటే కింద ఈ ప్లాంట్కి కింద రూట్స్ ఉంటాయి కదా, రూట్స్ అనే కాదు కుండి లోపల కొంచెం తవ్వి ఒక ఎగ్ వేసేయండి, లోపల మామూలు ఎగ్ వేసేయండి, అది లోపల వేసేస్తే ఇంత బాగా వస్తుంది చూసుకోండి. ఒక ఫర్టిలైజర్గా ఆ ఎగ్ పనిచేస్తుంది మనకి. మల్లెపువ్వు చెట్టు, మల్లెపూలు, వంకాయస్,
ఇదిగోండి సన్న బీన్స్ అయిపోయిని మళ్ళా సన్న బీన్స్ అయిపోయిని కోసేసుకున్నాము మళ్ళా వస్తున్నాయి అవే ఇదిగోండి వస్తున్నాయి కార్న్ స్వీట్ కార్న్ మొక్కజొన్న కొండ మొక్కజొన్న కొండ ఇదిగోండి 1 2 ఇదిగోండి ఇంకోటి కూడా వస్తుంది ఇంకా వస్తాయి ఇక్కడ ఇక్కడ మెంతులు ఇదిగోండి మెంతులు నెక్స్ట్ కొత్తిమీర బీట్రూట్ అడుగున ఉన్నాయి మనకు కనపడవు బీట్రూట్ పాలకూర చామంతి చామంతి పింక్ రోజ్ బట్స్ చామంతి ఇది మల్లెపూల చెట్టు ఇది వంకాయ చెట్టు అండ్ చామంతి బటన్ రోజ్ చిట్టి గులాబీ బటన్ రోజ్ అంటారంటే మరి మమ్మీ కొనుక్కొచ్చారు నాకు తెలీదు నెక్స్ట్ ఇదిగోండి సూపర్గా ఉన్నాయి చూడ్డానికైతే ఇది మీకు తెలుసు అనుకోండి డెకరేషన్స్కి యూస్ చేస్తారు కొన్ని ఫంక్షన్స్లో గ్రీన్ ప్లాంట్ చామంతి చిన్నుల్లిపాయ చెట్లు వస్తున్నాయి సైడ్ నుంచి చామంతి చెట్లు చామంతి ఇంకా ఇది క్రాటిన్ ప్లాంట్ ఇదిగోండి ఇది గ్రేప్ కోసం పెట్టాము ఇలా కింద నుంచి వస్తుంది గ్రేప్ అక్కడ నుంచి వస్తుంది సో అలా పెట్టాము ఇది వైలెట్ చామంతి చామంతి రోజ్ ప్లాంట్ నేను డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి బాటిల్ పెట్టిన దానికి దీనికి డిఫరెన్స్ చూడండి ఎక్కువ వేర్లు లేవు కదా దానికే ఎక్కువ వచ్చినాయి లీవ్స్ కానీ ఏమైనా స్టెమ్ కూడా కొంచెం పెరిగింది బాగా దానికి రెడిష్ పింక్ అండ్ వైట్ రోజ్ దట్స్ ఆల్ రోజ్ ప్లాంట్ ఎల్లో చామంతి రాలేదు వైట్ చామంతి చామంతి వైట్ దోసకాయ చెట్టు క్రాటన్ చెట్టు ఇది డెకరేషన్స్కి యూజ్ చేసే చెట్టు వైలెట్ ఫ్లవర్ వైలెట్ చామంతి ఇది కూడా వైలెట్ చామంతి చామంతి వైట్ చామంతి ఫాన్ ప్లాంట్ ఇది ఎల్లో చామంతి చామంతి ఇది మల్లెపూల చెట్టు చామంతి చెట్టు చామంతి అండ్ హియర్ ఇస్ ద మనీ ప్లాంట్ మా మనీ ప్లాంట్ అండ్ ఇదిగోండి గ్రేప్స్ ఇలా వెళ్తుంది పైకి పైకి వెళ్ళి అక్కడ ఆ పైన టెంట్లో కలుసుకుంటుంది ఇది నెక్స్ట్ మందార్ నూను తమలపాకు చెట్టు ఇది తమలపాకు అండ్ దీంట్లో స్ట్రాబెర్రీ సీడ్స్ వేసాము ఇంకా రాలేదు మనీ ప్లాంట్ మాకు ఒక 1 or 2 మనీ ప్లాంట్స్ ఉన్నాయి 2 or 3 ఉన్నాయి 3 మనీ ప్లాంట్స్ ఇది ఇలా పైకి వెళ్తుందని ఇలా వేస్తాము అండ్ ఇది ఈ ఫ్లవర్ ప్లాంట్ ఇది థ్యాంక్ యూ ఆల్ ఫర్ 118 సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సారికా చిన్నం థ్యాంక్ యూ